డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడు జరుగును? పెండ్లి విందులో ఎవరు పాల్గొంటారు? వధువు సంఘమైన పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? అసలు గొర్రెపిల్ల యొక్క భార్యకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 19:6-7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచిదమని చెప్పగా వింటిని. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక స్వరము యోహాను గారికి వినిపిస్తుంది. ఆ స్వరం ఎలా ఉందంటే, గొప్ప జనసమూహ శబ్దంలా, అలాగే విస్తారమైన జలముల శబ్దంలా, మరియు బలమైన ఉరుమును పోలిన శబ్దంలా ఉన్నది. అయితే ఈ స్వరం ఎవరిది మరి? ఈ స్వరం యేసుక్రీస్తు గారిదైతే కాదు. ఎందుకంటే ఆ స్వరంలో సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని ఉన్నది. యేసుక్రీస్తు స్వరం అయితే సర్వాధికారి మన దేవుడు అను పదాలు ఉపయోగించడు. కావున ఈ స్వరం ఎవరిదంటే ఆయన సింహాసనం దగ్గర ఉండే ప్రధానమైన దేవదూతలలో ఒకరిది అయి ఉండవచ్చు. ఇప్పుడు ఈ స్వరాన్నే యోహాను గారు వింటున్నారు. ఆ స్వరంలో ఏం చెప్పబడిందంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది, గనుక మనమందరము సంతోషించి ఆయనను మహిమపరిచిదం అని చెప్పబడింది. ఇప్పుడు మనకు గొర్రెపిల్ల ఎవరో తెలియాలి, మరియు గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరో తెలియాలి. ముందుగా గొర్రెపిల్ల ఎవరో తెలుసుకుందాం. యోహాను సువార్త 1:36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అలాగే మరొక లేఖనాన్ని కూడా చదువుదాం. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చూపించిన ఈ రెండు లేఖనాలని పరిశీలించినట్లయితే, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారే తన సువార్తలో యేసుక్రీస్తును గొర్రెపిల్ల అని వ్రాశాడు. ఈ మాటలు బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు యేసుక్రీస్తును ఒక గొర్రెపిల్లలా పరిచయం చేశాడు. ఇప్పుడు మనకు గొర్రెపిల్ల ఎవరో తెలిసిపోయింది. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు వివాహం చేయాలని సృష్టికి పూర్వం ముందే తండ్రి అభీష్ట. కుమారునికి పెండ్లి చేయాలని పాత నిబంధన, క్రొత్త నిబంధన లేఖనాలలో దేవుడు మనకు తరచుగా చెప్పడం జరిగింది. హోషే గ్రంథము 2:19-20. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడే స్వయంగా ఈ మాటలు పలుకుతున్నాడు. నేను నిన్ను ప్రధానము చేసుకొందును, ఎందుకంటే నీవు నా దగ్గర నిత్యము ఉండాలి అని. భూమి ఎప్పటికైనా నాశనం అయిపోతుంది, మనం నిత్యము ఉండాలి అంటే పరలోక రాజ్యంలో మాత్రమే. కావున భూమి నాశనమైనా కానీ శాశ్వతంగా ఆయన దగ్గర మనం ఉండాలని తండ్రి తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. అందుకే నేను నిన్ను ప్రధానం చేసుకుందును అని లేఖనం స్పష్టం చేస్తుంది. అలాగే మరొక లేఖనాన్ని పరిశీలిద్దాం. యెషయా గ్రంథము 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై ఉన్నాడు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సృష్టికర్త యేసుక్రీస్తు. నిన్ను నన్ను సర్వాన్ని సృష్టించింది యేసుక్రీస్తు. తండ్రి తన కుమారుని చేతుల మీదుగా సృష్టిని కలగజేశాడు. ఇప్పుడు అటువంటి సృష్టికర్తకు మనము భార్య అయి ఉన్నాము. అంటే యేసుక్రీస్తుకు మనము భార్య లాంటి వారము. అలాగే యెహెజ్కేలు 16:16 పూర్తిగా చదివితే యేసుక్రీస్తుకు మనము వివాహము చేయబడ్డాము అని మనకు అర్థమవుతుంది. అందులో ఒక వచనం చదువుదాం. నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే ప్రభువైన యెహోవాకు. ఈ లేఖనంలో కూడా దేవుడు పెండ్లి ప్రస్తావన తీసుకుని వచ్చాడు. పెండ్లి చేసుకోవాలి అని దేవుడు ఒక నిబంధన చేశాడు.
ఇది దేవుడు ఇజ్రాయేలు జనాంగంతో పలుకుతున్న మాటలు. నిన్ను పెండ్లి చేసుకున్నాను కాబట్టి నీవు నా దానవు అని దేవుడు అంటున్నాడు. అంటే పెండ్లైన ఆలోచన దేవునికి పూర్వమే ఉన్నది. అలాగే ఇప్పుడు కృత నిబంధన లేఖనాలు పరిశీలిద్దాం. 2 కొరింథీయులు 11:2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక కన్య కనిపిస్తుంది, అలాగే ఒక పురుషుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ పురుషుడు అంటే యేసుక్రీస్తు, కన్యక అంటే భూమి మీద ఉన్న పవిత్ర సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తుకు పరిశుద్ధుల సంఘానికి ప్రదానము చేయబడింది. వివాహానికి ముందు ప్రదానము చేయబడతాది, అంటే ఇప్పుడు మనము ప్రదానము చేయబడ్డాము. వరుడైన యేసుక్రీస్తుకు వధువు సంఘంతో రాబోయే కాలంలో వివాహము జరగబోతుంది. అలాగే ఎఫెసీయులు 5:25-32 చదివితే భూమి మీద ఉన్న పరిశుద్ధుల సంఘం గురించి మరియు యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. ఇది భార్యభర్తల సంబంధంతో పోల్చబడింది. భర్త యేసుక్రీస్తు అయితే భార్య సంఘం అని వ్రాయబడింది. ఈ విధంగా గొర్రెపిల్ల వివాహం జరిగించాలని దేవుడు సృష్టికి పూర్వమే నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు మనం గొర్రెపిల్ల ఎవరో తెలుసుకున్నాం, అలాగే గొర్రెపిల్లకు వివాహం దేవుడు ఎందుకు చేయాలనుకున్నాడో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ గొర్రెపిల్లకు భార్య ఎవరో తెలుసుకుందాం. 1 కొరింథీయులు 15:45 ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొదటి ఆదాము, కడపటి ఆదాము కనిపిస్తున్నారు. మొదటి ఆదాము ఎవరంటే భూ సంబంధమైనవాడు, అంటే దేవుడు సృష్టించిన మొదటి మానవుడు ఆదాము. ఇతడు మట్టిలో నుంచి వచ్చినవాడు. అలాగే కడపటి ఆదాము ఎవరంటే యేసుక్రీస్తు. ఇతడు పరలోకవాసి, అంటే పరలోకంలో నుంచి వచ్చినవాడు. మొదటి ఆదాము భూ సంబంధమైన వాడైతే కడపటి ఆదాము ఆత్మ సంబంధమైన వాడు. ఇప్పుడు భూ సంబంధమైన ఆదాముకు భార్య ఉన్నది, ఆమె పేరు హవ్వ. అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తుకు కూడా హవ్వ లాంటి భార్య కావాలి, అంటే ఆత్మ సంబంధమైన హవ్వ అనే భార్య కావాలి. ఆదాముకు హవ్వ లాంటి భార్య ఎలా ఉందో కడపటి ఆదామైన యేసుక్రీస్తుకు హవ్వ లాంటి భార్య కావాలి. ఇప్పుడు ఈ భార్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకసారి మూల వాక్యాన్ని చదువుదాం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది అని లేఖనం స్పష్టం చేస్తుంది. ఇక్కడ భార్య అంటే సంఘం. ఇప్పుడు వివాహానికి సంఘం తన్ను తాను సిద్ధపరుచుకోవాలి. మరి ఎలా సిద్ధపరుచుకోవాలి అంటే ఎఫెసీయులు 5:25-27 అటువలే క్రీస్తుతో కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదేనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గొర్రెపిల్లైన క్రీస్తు ఎదుట వధువు సంఘంగా మనం నిలబడాలి అని యేసుక్రీస్తు సిలువ రక్తం భూమి మీద కార్చాడు. ఇప్పుడు ఆ సిలువ రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారే ఆయనకు భార్యగా ఉంటారు. ఆ భార్యకు ఉండవలసిన లక్షణాలు కూడా ఈ లేఖనంలో వ్రాయబడ్డాయి. అవి ఏమిటంటే కలంకము ఉండకూడదు, అంటే మురికి కానీ అపవిత్రత కానీ ఉండకూడదు. అలాగే ముడత ఉండకూడదు, అంటే ఇది సహజ లోపం. కొన్ని వస్త్రములను బాగా ఇస్త్రీ చేసినా కానీ తిరిగి ముడత ఏర్పడుతుంది. ఇది ఆ వస్త్రం యొక్క సహజ లక్షణం. కానీ అటువంటి ముడత పోవాలి అంటే సిలువ రక్తంతో కడగబడాలి, అలాగే పరిశుద్ధమైనదిగా ఉండాలి, అంటే పాపమును అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించాలి. అలాగే నిర్దోషంగా ఉండాలి, అంటే అన్యాయం మోసం తప్పులు చేయకూడదు. అలాగే మహిమగల సంఘంగా ఉండాలి, అంటే లోక సంబంధమైన వాడిగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించాలి. ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే జీవిస్తారో వారు వధువు సంఘంలో ఉంటారు, అంటే ఆయనకు భార్యగా ఉంటారు. ఈ విధంగా యేసుక్రీస్తుకు భార్య అయిన వధువు సంఘం తన్ను తాను సిద్ధపరుచుకోవాలి. ఈ రోజుల్లో వధువు సంఘం విషయంలో చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక క్రైస్తవ సంఘాలు మా సంఘం అంటే మా సంఘం వధువు సంఘం అని అంటున్నారు. కొంతమంది అయితే కృత నిబంధన భక్తులు మాత్రమే వధువు సంఘం అంటున్నారు.
మరికొంతమంది అయితే పాత నిబంధన భక్తులు మాత్రమే వధువు సంఘం అని అంటున్నారు. అసలు పెండ్లు కుమార్తె ఎవరనేది కూడా యోహానుకు దేవదూత చూపించాడు. ప్రకటన గ్రంథము 21:9-27 చదివితే మనకు స్పష్టత వస్తుంది. అందులో 9 చదువుదాం. అంతటా ఆ కటపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లు కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవదూత వచ్చి, ఇలా రమ్ము, నీకు గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరో చూపిస్తాను అని యోహానుతో దేవదూత అంటున్నాడు. ఇంతకీ ఆ పెండ్లు కుమార్తె ఎవరంటే 12 గమనించినట్లయితే నూతన యెరూషలేము 12 గుమ్మాల మీద 12 గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. అలాగే 14 గమనించినట్లయితే నూతన యెరూషలేము 12 పునాదుల మీద అపోస్తలుల 12 పేర్లు వ్రాయబడ్డాయి. కావున ఈ లేఖనాన్ని పరిశీలించినట్లయితే నూతన యెరూషలేము గుమ్మాల మీద వ్రాయబడిన 12 గోత్రాల పేర్లు పాత నిబంధన భక్తులను సూచిస్తాయి. అంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు ముందు వరకు ఉన్న పాత నిబంధన భక్తులను సూచిస్తాయి. అలాగే అపోస్తలులు 12 పేర్లు దేనిని సూచిస్తాయి అంటే క్రొత్త నిబంధన భక్తులను సూచిస్తాయి. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం నుంచి ఇప్పటి ఆఖరి భక్తుడు వరకు ఉన్న పరిశుద్ధులను ఇవి సూచిస్తాయి. దీని ప్రకారం గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరంటే పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు. ఇదే వధువు సంఘం. ఇప్పటి వరకు గొర్రెపిల్ల ఎవరో తెలుసుకున్నాం, అలాగే గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 19:9 మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మన భూలోకంలో వివాహ మహోత్సవానికి భోజనాలు ఎలాగైతే ఏర్పాటు చేస్తారో, అలాగే పరలోకంలో జరిగే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కూడా పెండ్లి విందు ఏర్పాటు చేయబడుతుంది. ఈ పెండ్లి విందుకు వచ్చిన వారు ధన్యులు అని లేఖనం స్పష్టం చేస్తుంది. ఇటువంటి విందు పరలోకంలో ఉంటుంది అని యేసుక్రీస్తు గారు ముందుగానే ప్రవచించారు. మత్తయి సువార్త 26:29 నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగ త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు శిలువ మరణం పొందే ముందు రాత్రి శిష్యులకు రొట్టె ద్రాక్షరసము ఇచ్చాడు. రొట్టె నా శరీరము, ద్రాక్షరసము నా రక్తము అని చెప్పి, ఇదే మీతో ఆఖరి విందు, ఇక ద్రాక్షరసము త్రాగను, మరలా నేను తండ్రి రాజ్యంలో అనగా పరలోకంలో మాత్రమే మీతో ద్రాక్షరసం త్రాగుతాను అని యేసుక్రీస్తు గారు అన్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పెండ్లి విందు ఏర్పాటు చేయబడుతుంది. ఆ విందులో వరుడు వధువు విందులో పాల్గొంటారు. అప్పుడు ద్రాక్షరసము ఆ విందులో ఉంటుంది. కాబట్టి ఇక త్రాగను, పరలోకంలో పెండ్లి విందులో త్రాగుతాను అని యేసుక్రీస్తు గారు శిష్యులతో అంటున్నారు. ఈ విధంగా పెండ్లి విందు గురించి యేసుక్రీస్తు గారు ముందే చెప్పారు. అయితే ఈ పెండ్లి విందు పరలోకంలో ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్యవారంలో మొదటి అర్ధవారం పూర్తయిన తరువాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఆయన దగ్గరకు వెళ్ళిన తరువాత గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది. అప్పుడు భూమి మీద 2వ అర్ధవారం జరుగుతుంది. ఈ 2వ అర్ధవారంలో 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. అంటే 2వ అర్ధవారంలో భూమి మీద 7 పాత్రలు కుమ్మరించబడుతుంటే పరలోకంలో మాత్రం గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది. దీని లేఖనాలు పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథము 19:11-21 చదివినట్లయితే క్రీస్తు విరోధి అతని సైన్యాలను యేసుక్రీస్తు ఓడించి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఇది 2వ అర్ధవారం చివరిలో జరుగుతుంది. కానీ గొర్రెపిల్ల విందు మాత్రం దీనికంటే ముందు పరలోకంలో జరుగుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 19:1 మొదటి నుంచి 10 వరకు గొర్రెపిల్ల విందు గురించి వ్రాయబడింది. 2వ అర్ధవారంలో గొర్రెపిల్ల విందు పరలోకంలో జరుగుతుంటే అదే 2వ అర్ధవారం చివరిలో క్రీస్తు విరోధి సైన్యాలు అగ్నిగుండంలో పడవేయబడతాయి. దీని ప్రకారం 2వ అర్ధవారంలో గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది. చివరిగా ఒక సందేహానికి జవాబు చెప్పి ఈ వీడియోను ముగిస్తాను. ఈ భూమి మీద ఎవరికైనా వివాహం జరిగితే భార్యాభర్తలిద్దరూ కలిసి సంసారం చేస్తారు. అలాగే పరలోకంలో వరుడైన యేసుక్రీస్తుకు వధువైన సంగమునకు పెండ్లి జరగబోతాది. అప్పుడు వరుడు వధువు కలిసి సంసారం చేయాలిగా.
అప్పుడు యేసుక్రీస్తు వధువు సంఘంతో ఎలా కలిసి సంసారం చేస్తారు అంటే, ఆదికాండము 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలి అనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, మొదటి ఆదాము యొక్క భార్య పేరు హవ్వ. ఈ హవ్వ జీవం గల ప్రతి వానికి తల్లి అని లేఖనం స్పష్టం చేస్తుంది. అంటే భూమి మీద జీవం గల ప్రతి నరునికి తల్లి. దీని ప్రకారం ఆదాముకు కూడా హవ్వ ఒక తల్లి అవుతుంది. ఆదాముకు హవ్వ భార్య అయినా కానీ తల్లి లాంటి ప్రేమను ఆదాముకు అందిస్తుంది. అలాగే వధువు సంఘం కూడా ఒక హవ్వ లాంటి ఒక భార్య. ఇప్పుడు కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వధువు సంఘం అయిన హవ్వని పెళ్లి చేసుకున్నాక ఒక తల్లిల వధువు సంఘమును యేసుక్రీస్తు చూచుకుంటాడు. ఒక భర్తల నూతన సృష్టి కార్యాల్లో తన ఆలోచనలు భార్యతో పంచుకుంటూ ఒక తల్లిల తన భార్యను యేసుక్రీస్తు చూచుకుంటాడు. అందుకే మొదటి హవ్వ జీవం గల ప్రతి వానికి తల్లి. అలాగే కడపటి హవ్వ అయిన వధువు సంఘం కూడా ఒక తల్లిలా ఆదరించబడుతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక. ఆమేన్.